ఆయన ఒక ప్రముఖ ఆలయానికి ఈవో ఎంతో పవిత్రమైన దేవాలయంలో విధులు నిర్వహిస్తూ తన కోడల్ని వరకట్నం కోసం వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన కోడలు సింధూర భర్తమాములు ఆడబిడ్డలపై కేసు పెట్టారు. రమేష్ బాబు కొడుకు అనంతనాగ్కు సత్తుపల్లికి చెందిన సింధూరతో గత ఏడాది వివాహమైంది. అబ్బాయి ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాడని నమ్మించి పెళ్లి చేశారు. అయితే తర్వాత కొద్ది రోజులకే తన భర్త ఎక్కడా ఉద్యోగం చేయట్లేదని, అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని ఆమె గ్రహించింది. అయినా కొంతైనా తనలో మార్పు వస్తుందని సహకరించింది. అదే సమయంలో అత్తవారింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి అంటోంది సింధూర. అత్తమామలు ఆడబిడ్డలు అదనపు కట్నం కావాలని వేధిస్తుండటంతో భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళింది. మోసం చేసి పెళ్లి చేస్తున్నారని న్యాయం చేయాలని 3 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటోంది బాధితురాలు. సత్తుపల్లి ఏసీపీ తన మామ రమేష్ బాబుకు సన్నిహితులు కావడంతో తమను బెదిరించేవారని ఆరోపిస్తోంది. ఆయన రాజకీయ పలుకుబడితో, హోదాతో, ఆయనకున్న పలుకుబడితో మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. ఈ విషయాలన్నీ దాచిపెట్టారు. ఉద్యోగం లేదు, చదువు లేదు, పచ్చి తాగుబోతు, కులం కూడా మా కులం కాదు, ఇవన్నీ అబద్ధాలు చెప్పి నలుగురు మనుషుల చేత చెప్పించి మా అమ్మ చనిపోయిన బాధలో ఉన్నప్పుడు అది క్యాష్ చేసుకుని నన్ను ప్రీ ప్లాన్డ్ ట్రాప్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ట్రెడిషనల్ డౌరీ అదనపు కట్నం కోసం నన్ను శారీరకంగా, మెంటల్ గా, ఫిజికల్ గా నన్ను టార్చర్ చేసేవాళ్ళు. ఇదంతా చెప్పుకుందాము, అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మహిళా పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు, నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. సత్తుపల్లిలో 2018లో ఫైల్ చేశా, ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ లో 2018లో ఫైల్ చేశా కేసు. మమ్మల్ని జరుపులు పెడుతున్నారు, మీరు తర్వాత రండి అని. ఎక్కడ న్యాయం జరగల. భద్రాద్రి లాంటి పుణ్యక్షేత్రంకు అధికారిగా కొనసాగే అర్హత తన మామ రమేష్ బాబుకు లేదంటోంది సింధూర. తమ సామాజిక వర్గాలు వేరైనా ఒకటే అని చెప్పి పెళ్లి చేశారంటోంది. భర్త అనంతనాగ్ ఆరోగ్యం బాగోలేదని, మానసిక వికలాంగుల ఆసుపత్రిలో వైద్యం చేయించాలని చెబుతోంది. తన అత్త ఆడబిడ్డ కలిసి ఏవో టాబ్లెట్లు ఇస్తున్నారని, అంతేకాక ఆస్తి తన భర్తకు చెందకుండా ఉండాలంటే అతన్ని ఇంకా మానసికంగా కుంగదీయాలనే ఆలోచనతో ఇతనికి వైద్యం అనే పేరుతో అతన్ని ఇంకా లోబరుచుకుంటున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తన మామ అత్త భర్తతో పాటు ఆడబిడ్డపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుకుంటోంది. ఇలాంటి వేధింపులు చేస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తి పవిత్ర ఆలయంలో ఉద్యోగం నిర్వర్తించడం సరైంది కాదని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి అతని ఉద్యోగం నుండి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తోంది సింధూరా.